ఒకసారి మనకి దేవాలయ వ్యవస్థకి మంచి జరిగింది అని అంటే అది ఒక్క మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయం కానివ్వండి, అలాగే అర్చకులకు సంబంధించినటువంటి అంశం కానీ, వీటన్నిటినీ గుర్తించి పెంచి వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఇవ్వాలి అని చెప్పినటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకుంటా ఉంటే ఏం జరిగింది? మీ టైంలో సదావర్తి భూములకు సంబంధించి పెద్ద కుంభకోణం చేశారే, మీ హయాంలో హిందూ ధర్మం, హిందూ సాంప్రదాయాలు ఎక్కడన్నా గౌరవించబడ్డాయా? మీరు బూట్లతో దేవుడికి దండం పెట్టినటువంటి సంస్కృతి మీదండి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పిన ప్రయత్నం చేస్తే అది మీ మీదే పడుతుందని చెప్పని గుర్తించమని చెప్పిన సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇదే కాదు, ఈరోజు రాష్ట్రంలో 2.5 నెలలైనటువంటి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో 50% సీట్లు, 50% ఓట్లు, 86% సీట్లతో ప్రజలందరూ కూడా అన్ని మతాల వారు, అన్ని కులాల వారు అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మనిషి నావాడు అని చెప్పని అధికారంలోకి తీసుకొస్తే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటండి? జగన్ గారి మీద హిందూ వ్యతిరేకని ముద్ర వేయాలి అని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నారా? నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ మాటలు ఎవరైతే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నారో, ఈ మాటలు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, ఏ రాజకీయ పార్టీ నాయకులైతే ఈ మాటలు ఎవరైతే ఏ మెల్లో మీడియా అయితే ప్రచారం చేస్తా ఉన్నారో, ఎవరైతే ఇప్పటికీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఇంకా 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి వాళ్ళ దాంట్లోంచి బయటికి రాకుండా ఇలాంటి కార్యక్రమాలకి పూనుకుంటున్నారో, పాల్పడుతున్నారో, వారందరి మీద కూడా కఠిన చర్యలు ఉంటాయి. కేసు పెట్టడానికి, క్రిమినల్ కేసులు పెట్టడానికి ఏ రాజకీయ పార్టీకి సంబంధించినా, ఏ మీడియా సంబంధించినా, ఏ అధికారి ప్రవర్తించినా కూడా కఠినంగా మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఏంటంటే ఏం జరిగిందండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆర్డర్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజున ఎందుకు అమలు చేస్తుంది? ఇదో చూడండి, ఆయన ఇచ్చినటువంటి 4.5 సంవత్సరాల పరిపాలన, ఆర్టీసీని వేదికగా దివాళా ఎలా తీయించారో, టికెట్ల మీద కూడా ఆయన పరిపాలనకు సంబంధించినటువంటి కార్యక్రమాలని ప్రచారం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జియో కాపీ ఇది అని చెప్పని చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ సంక్షేమ కార్యక్రమాలు, ఎన్టీఆర్ విద్యోన్నతి కానివ్వండి, ఇమాముల గురించి కానివ్వండి, దుల్షన్కు సంబంధించిన దుల్షన్ కార్యక్రమం కానివ్వండి, పవిత్ర హజ్ యాత్రకు సంబంధించిన కానివ్వండి, ఇవన్నీ కూడా మొత్తం చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాల పరిపాలన సంబంధించి ఆ రోజు ఇచ్చినటువంటి ఆర్డర్ మూలంగానే నిన్న నెల్లూరు సంబంధించిన డిపో సంబంధించినవి తిరుమల తిరుపతి దేవస్థానం మీదకి వచ్చాయి తప్ప ఈ ప్రభుత్వము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఆ కార్యక్రమం చేయలేదు అని స్పష్టంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అందుకనే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అందరూ నా వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రజల యొక్క ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి కావడం జరిగింది. కానీ మీరందరూ మీరేం చేశారు? ఈరోజు మీరు అన్ని మతాలని చీకొట్టబట్టే చంద్రబాబు గారు ఈరోజు అందరికీ, అన్ని మతాల వారికి దూరమయ్యి అధికారానికి దూరమయ్యారు అని చెప్పని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో హిందూ మతం కానివ్వండి, అలాగే దేవాదాయ ధర్మాదాయ సంబంధించినటువంటి ఇది గౌరవించబడటం కానీ ఇవన్నీ కూడా ముందుకు సాగుతాయి. ఖచ్చితంగా ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ గౌరవించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ వ్యవహారము, ఈ అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు దాని మీద విచారణకు ఆదేశించి, ఆ విచారణకు ఆదేశించినటువంటి టైంలో ఆ రిపోర్ట్ వచ్చిన వెనువెంటనే దానికి బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద దానికి
ఎవరైతే ఈ కార్యక్రమానికి పాల్పడ్డారో వారి మీద దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా చర్యలు చేపడుతుంది. ఖచ్చితంగా ఇలాంటి ఎక్కడ ఎవరు చేసినప్పటికీ కూడా ఉపేక్షించలేదు. ఇటు బీజేపీ కానీ అటు టీడీపీ కానీ ఎవరైనా సరే మా మీద ఇలాంటి ఒక దీంతో మా మీద కుట్రలు చేసి విమర్శలు చేస్తే మాత్రం సహించేది లేదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన కొనసాగుతోంది. ఆ పరిపాలనని ఇది చేయాలని చెప్పని అటు కన్నా లక్ష్మణ నిన్న మొన్న 3 రోజుల నుంచి కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు 2-3 రోజుల నుంచి మా మీద మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, ఇవన్నీ కూడా అభూత కల్పనలు అని చెప్పని ఖండిస్తూ తీవ్రంగా ఈ సందర్భంగా గర్హిస్తూ నమస్కారం. అదే ఇప్పుడు తెల్ల ఎందుకంటే వీళ్ళకి ఈ రాష్ట్రంలో ప్రజలిచ్చినటువంటి తీర్పు ఎంతో కాలం కాల రోజుల్లోనే ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చినటువంటి తీర్పు దాన్ని క్రైటీరియాగా పెట్టుకోవాలి. ఈరోజు తెలుగుదేశానికి 23 సీట్లు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీకి ఏమి ఇచ్చారో ప్రజలందరికీ తెలుసు. కానీ ఏమీ లేకుండానే ఏదో ఒకటి బురద పోగు చేసి మా మీద చేయాలి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే ఈ ట్వీట్ ఏంటండి, ఇది ఇందులో ఏమన్నా వాస్తవాలు ఉన్నాయా? 3 ఈరోజు కన్నా లక్ష్మణ్ గారు చేసినటువంటి ట్వీట్స్ ఆవుల గురించి ఏంటి మాకు సంబంధం? ప్రభుత్వము ఇంకా ఒక విధంగా చెప్పాలి అనంటే మీ మంత్రి బీజేపీ మంత్రి మీ మొన్నటిదాకా మీరు పార్ట్నర్గా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడలో గోశాలలో కనకదుర్గమ్మ అమ్మవారి పాదాలు చెందుతున్నటువంటి గోశాలలో మీ మంత్రి మీ మాణిక్యాలరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ గోవులు చనిపోయి ఉన్నాయి, దానికి మీరు బాధ్యత వహిస్తారా? అలాగే సింహాచలంలో మీరిద్దరు కలిసి ఉన్న రోజుల్లోనే అక్కడ ఆవులు చనిపోయి ఉన్నాయి, దానికి మీరు బాధ్యత వహిస్తారా? అక్కడ ఒక ట్రస్ట్ ఉండి ఆ ట్రస్ట్ వాళ్ళు ఎక్కడి నుంచో కొంత తీసుకొస్తే దాని మీద ఇన్సిడెంట్ జరిగిందని దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలు వెంటనే ప్రభుత్వం స్పందించి సిట్ ఆన్ వేసి ఇలాంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసేటటువంటి బాధ్యత తీసుకునేటట్టుగా కొన్ని ప్రభుత్వ శాఖల్ని అప్రమత్తం చేసి దాని మీద ఏ విధమైనటువంటి చేయాలని చెప్పని దేవాదాయ శాఖ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు జరిగినటువంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి అన్ని చర్యలు చేపట్టాం. అది మా మీద చేసేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఈరోజు చూడండి, కాబట్టి హిందూ ధర్మానికి ఖచ్చితంగా మంచి రోజులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. దాన్ని చెడగొట్టేటటువంటి ప్రయత్నం అటు బీజేపీ ఇటు టీడీపీ హయాంలో జరిగింది. ఈరోజు వాళ్ళకు మాట్లాడేటటువంటి నైతిక హక్కు వాళ్ళకి లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు. సార్ ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం కాకపోతే నిన్న వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ మీటింగ్లో కూడా ఏం చెప్పారండి వాళ్ళ సీనియర్లందరూ కూడా? ఈ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి, మనం మాట్లాడాలి అని చెప్తే అదన్నీ కాక అవన్నీ ఏం మాట్లాడకుండా 24 గంటలు మా మీద దాడి చేసేటటువంటి ప్రయత్నము, ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఇలాగ రాజకీయంగా 2.5 నెలలు కూడా కానటువంటి ప్రభుత్వం మీద, ప్రాథమిక దశలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద, హిందూ ధర్మాన్ని కాపాడి దేవాదాయ వ్యవస్థని పటిషన్ చేసేటటువంటి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు అటు బీజేపీ మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ రాష్ట్రంలో వాళ్ళకి మను కూడా లేదు అని చెప్పని తెలిసింది. రాష్ట్ర భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో వాళ్ళ 2 పార్టీలకి మనుగడ లేదు, భవిష్యత్తు లేదు అని చెప్పని తెలిసిన తర్వాత మాత్రమే ఈ రకమైనటువంటి రాజకీయమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కాబట్టి అటు శ్రీశైలంలో షాపుల విషయంలో కానీ, నిన్న గోశాలకు సంబంధించినటువంటి అక్కడ ఆవులు మరణం మీద కానీ, నిన్న టికెట్ల మీద జెరూసలేంకు సంబంధించినటువంటి యాత్ర అని చెప్పని ప్రచురించిన దాని మీద, ఈ 3 అంశాల మీద ఏదో బురద పోగేసి మా మీద చేసేటటువంటి ప్రయత్నము భారతీయ జనతా పార్టీ టీడీపీ చేయాలని చూస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆర్డర్తో సహా పత్రిక మీ అందరి ముందు కూడా పెట్టడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు 5/3/2019 ఇచ్చినటువంటి ఆర్టీసీకి ఇచ్చినటువంటి ఆర్డర్. కాబట్టి దయచేసి మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు నైజం, ఇంకా ఆయన అధికారం పోయినా ప్రజలు చెంపదెబ్బ పెట్టినా అయినా కానీ ఆయన ఈ రకమైనటువంటి కార్యక్రమాలని కుటీల నీతిని ఆయన బయట పెట్టుకుంటా ఉన్నారు. దీనికి భారతీయ జనతా పార్టీ కూడా తోడవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశము. అక్కడ లేనటువంటి విషయాల్ని పోగు చేసి హిందూ ధర్మానికి లేదా ముఖ్యమంత్రి గారికి హిందూ వ్యతిరేకం చెప్పని ముద్ర వేయాలి అని చెప్పినటువంటి
ప్రయత్నం చేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అటు ఎల్లో మీడియా కానీ సోషల్ మీడియా కానీ రాజకీయ పార్టీలు కానీ ఇందాక చెప్పినట్టుగా ఇంకా కొంతమంది ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరైనా సరే లక్ష్మణ రేఖ దాటితే ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఇంకా ఏ స్థాయికి దిగజారంటే అమెరికాలో ఎక్కడో ల్యాంప్ పొజిషన్లో కూడా బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. అక్కడ నియమ నిబంధనలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది అక్కడ ఉన్నటువంటి జనాభాను బట్టి ఏదైనా ప్రమాదం జరుగుతుందో అని చెప్పి అక్కడ ల్యాంప్ వెలిగించడానికి అక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం అక్కడ యాక్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఊరిని రాజకీయం చేసి ల్యాంప్ వెలిగించలేదు అంటే హిందూ ధర్మానికి వ్యతిరేకం అని చెప్పని ముద్ర వేసేటటువంటి ప్రయత్నం చేస్తే అట్లా తన పాదయాత్రలో గోదావరి నదిలో స్నానం చేసి శ్రీశైలంకి వెళ్లి దండం పెట్టుకుని పాదయాత్ర అయిన తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని మొట్టమొదట పాదయాత్ర అయిన తర్వాత వెళ్లినటువంటి పుణ్యక్షేత్రం ఏదంటే వెంకటేశ్వర స్వామి వారి తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ మాత్రం జ్ఞానం లేకుండా, ఆ మాత్రం బుద్ధి లేకుండా, ఆ మాత్రం ఆలోచన లేకుండా భారతీయ జనతా పార్టీ ఎంత దిగజారిపోయిందో టీడీపీ బీజేపీ రెండు కూడా ఈ రాష్ట్రంలో మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎక్కడా కూడా మీ కుటిల ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా ఎక్కడ కూడా ప్రజలు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసం మీద ఎక్కడ కూడా విశ్వాసం సన్నగిలే ప్రయత్నం లేదు. నేను ఒక టీవీలో చూసాను, నేను నిన్న కాక మొన్న ఫలితాలు వస్తే భారతీయ జనతా పార్టీ అసలు ఈ రాష్ట్రంలో ఏముందని చెప్పని ఎంత హడావుడి చేస్తా ఉంది అని చెప్పని వాళ్ళు ఒక స్టోరీ చేశారు. కాబట్టి ఏమీ లేకుండా ఉత్తుత్తి హడావుడి చేసి ఏదో పోగేసుకోవాలని చెప్పిన ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది అంతర్గతంగా భారతీయ జనతా పార్టీ టీడీపీ ఇద్దరు కూడా మా మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ప్రచారం చేయాలనే కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ గాలంతా పోగేసి ప్రభుత్వం మీద చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తాం, హిందూ ధర్మాన్ని కాపాడుతాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవాదాయ సంబంధించినటువంటి దాని విషయంలో పూర్తిగా శ్రద్ధ తీసుకుని ముందుకు సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నాను.